ఆయనతో పాటు ఒక 10 మందిని సినిమాకి వెళ్దాము తీసుకెళ్దాం అనుకుంటారు బట్ ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా ఆయన ఇంతవరకు చూడకుండా అసలు ఏ మాత్రం ఆయన మీద అసలు ఎటువంటి ఆయనకి ఎటువంటి భావం ఉందో కూడా తెలియదు ఆ వ్యక్తికి ఘన అనే ఒక ఒక చిన్న ఏజ్ నాకు తెలిసి 25 టు 27 ఏజ్ ఉంటుంది తనకి అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ బుక్ రాయడం జరిగింది నిజంగా ఈ బుక్ రాసినప్పుడు చాలా మందికి చాలా మైండ్ లో రన్ అయ్యాయి అన్నమాట ద రియల్ యోగి ఏంటి అసలు ఈ బుక్ లో ఏముంది ఏంటి ఇవన్నీ చాలా మైండ్ లో రన్ అయినప్పుడు సో దీని ఇనిషియేట్ గా తీసుకొని మెహర్ రమేష్ గారు ఈ బుక్ ని ఇనిషియేట్ గా కొంతమంది పంపించడం జరిగింది పంపించినప్పుడు నిజంగా ద రియల్ యోగి బుక్ రాసిన వ్యక్తి గురించి కనుక్కోవడం జరిగింది నిజంగా ఇది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రాశారా అని ఒక ఆలోచన కూడా వాళ్ళకి కలిగించారు అంటే కదా యు డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ రియల్లీ అంటే ఇలాంటి ఒక బుక్ ఈ రోజు లాంచ్ అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలని చెప్పేసి నువ్వు తీసుకున్న స్టెప్ అనేది నిజంగా గ్రేట్ హ్యాట్స్ అప్ టు యూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యూజువల్గా ఏ సభలో అయినా అండ్ ఎక్కడ థియేటర్లో అయినా ఏ రాజకీయ సభలో అయినా కానీ ఆయన జస్ట్ నిలబడితే ఆ వైబ్రేట్కే షేక్ అవుతుంది అనమాట ఎక్కడైనా కానీ ఎందుకంటే ఆయన ఒక చిన్న మేనరిజము తన చిరునవ్వు తన స్టైలో ఏదో ఒకటి జనానికి తెలియకుండా ఆ ఎమోషన్ని క్రియేట్ చేసే అంత పవర్ ఉందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా చెప్పొచ్చు అంటే నిజంగా హనుమంతుడితో పోల్చొచ్చు ఆయన్ని ఎందుకంటే హనుమంతుడు గారు చూడండి చాలా బలవంతుడు అండ్ భూమి మీద నచ్చిన ఏకైక మహాపురుషుడు అని చెప్తూ ఉంటారు అండ్ సామదాన దండోపేయాలు ఉపయోగించడంలో హనుమంతుడు తర్వాత ఎవరికి వేరే పేరు పెట్టకూడదు ఎందుకంటే దానిలో ఆయనకు పెట్టింది పేరు అలాంటి ఒక హనుమంతుడు ఒకే ఒక దానికి లొంగుతారు అది ప్రేమ భక్తి ధర్మం ఈ మూడింటికి లొంగే వ్యక్తి హనుమంతుడు అలాంటి హనుమంతుడే పవన్ ఘన గారు ఈ బుక్కు ప్రాణం పోసిన ఘన ఘన అనే ఈ యంగ్స్టర్ ఈ బుక్ తనే రాసి ప్రింట్ చేసి ఒకరోజు ఒక 10 రోజులుగా నన్ను కలవడానికి ట్రై చేశాడు వచ్చి కలిసి ఎవరైనా బుక్ రాస్తున్నామని చెప్తానికి వస్తారు కానీ బుక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఆయనలో ఒక యోగిని చూసి దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసి చాలా అందంగా శ్రీకాంత్ రిసా గారి సహకారంతో చాలా బాగా ప్రజెంట్ చేశాడు అనిపించింది సో తనను ఎంకరేజ్ చేయడానికి ఈ పుస్తకాన్ని ఈ రకంగా మీ అందరి సమక్షంలో లాంచ్ చేస్తున్నాం పిలవంగానే వచ్చిన నాగబాబు గారితో చేపించాలని కోరుకున్నాడు అలాగే భరణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ బుక్ చదివి సీనియర్ రైటర్ సత్యానంద్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హరీష్ శంకరు ఇలా చాలామంది రైటర్స్కి ఈ బుక్ పంపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది సో ఈ ఈ బుక్తో ఇతను కళ్యాణ్ గారి గురించి ఎప్పుడూ కలవలేదు కలవాలని కూడా నేను కళ్యాణ్ గారిని కలవాలి సార్ అంటాడేమో అనుకున్నా సరే నేను ఈ బుక్ రాశాను ఆయన మీద అభిమానంతో రాశానంతే నాగబాబు గారి చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేస్తే చాలు సార్ నాకు నేను ఎప్పుడు ఆయన కలిసి కూడా ఇబ్బంది పెట్టను అన్నాడు నాకు అతను అంత సింపుల్గా అంత కష్టపడి తనే డబ్బులతో ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి ఒక మంచి పుస్తకాన్ని చాలా మంచి ప్రజెంటేషన్ చేశాడు సో నేను మనస్ఫూర్తిగా తనని విష్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ అతను దీవించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ బుక్ లాంచ్ చేద్దాం శైలా తల్లూరి గారు ప్లీజ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎడరెంట్ అభిమాని ఆవిడ ఇక్కడ ఉండటానికి ఆవిడ ఇక్కడ స్పెషల్గా పిలిచాను అలాగే విశ్వప్రసాద్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసిన మన బాబీ వాళ్ళతేరు వేరే పనిలో ఉన్నారు ఫుల్ బిజీగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ బాబీ అండ్ లాంచ్ ది రియల్ యోగి బుక్ బై గణ ఆన్ అవర్ డియరెస్ట్ పవన్ కళ్యాణ్ గారు లాంచ్ ఇది
ది రియల్ యోగి అని పవన్ కళ్యాణ్ గారి మీద రాశాడు. అతను దాదాపు ఒక 15-20 రోజుల క్రితం నెలైందో వచ్చాడు నా దగ్గరికి ఈ పుస్తకం తీసుకుని. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ, ఎంతో డెడికేషన్, కమిట్మెంట్ లేకపోతే ఒక వ్యక్తి గురించి ఇంత 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 చేస్తే అతను ఎప్పుడు కలుసుకోలేదు ఆయన్ని. అలాగా ఇది సరే దీని అక్షరాలు రేఖ ఇవన్నీ చూసి నేను అదేంటి మావాడు రాశాడు కదా ఇది అంటే ఏమిటంటే ఈ పుస్తకం థాట్ ఈ కుర్రాటి గణది ఇందులో బొమ్మలు అక్షరాలు అవన్నీ నాకు చాలా ఆత్మబంధువు మా రీసా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ అవర్ టైమ్స్. అతను శాండ్ ఆర్టిస్టు అట్ ది సేమ్ టైం మంచి సంగీతకారుడు. ఈ లక్షణాలు ఏ యోగి లక్షణాలు కొన్ని మన వాళ్ళు కూడా ఉన్నాయి బయటికే కనిపిస్తుంటుంది. సో అలాగా ఒక 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 వ్యక్తి మీద అపారమైన ప్రేమతోటి కమిట్మెంట్ తోటి ఇష్టంతోటి ఒక భక్తుల్లాగా జనరల్గా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే అభిమానుల కన్నా భక్తులు ఎక్కువ మంది ఉంటారు అంతే అంతే చలం వీళ్ళందరికీ భక్తులు ఉంటారు. ఇంకా వాళ్ళు అలా అలా అలాగా అది ఎంతమంది ఉన్నా అలా జీవితాంతం ఆయనే ఆయన భక్తులే ఉంటారు. అలాగ అలాంటి ఒక వీరభక్తుడి గుండె ఇలా చీల్స్తే రాముడు అనిపిస్తాడే అలాగా అతను గుండె చీల్చుకుని అదంతా ఈ పుస్తకంలో పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎవరికన్నా ఇష్టంగా ఉంటుంది. నేను సరదాగా నాకు చాలా ఆత్మీయుడు ఎందుకంటే నేను నాకు కనెక్షన్ పవన్ కళ్యాణ్తో సినిమా కన్నా కూడా బుక్. మేము ఇప్పుడు కలిసిన పుస్తకాల గురించే మాట్లాడుకుంటాం. నా అదృష్టం ఏంటంటే నేను కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను ఆయనకి చదువుకోవడానికి అలాంటి కొన్ని పుస్తకాలు ఇచ్చాను వనవాసి అలాంటివి. సో ఫస్ట్ లాగానే నన్ను ఏంటి ఈ మధ్య ఏం రాశారు ఏం చదివారు అని అడుగుతాడు. మేము ఇంటరాక్షన్ అంతా అదర్ దాన్ ఫిలిం మాకు బుక్స్ గురించే ఉంటుంది. సో ఇంత మంచి ప్రయత్నం చేసిన దీనికి నిజంగా ఏమిటంటే పాపం అతను సరే మరి నువ్వు పుస్తకం రాసావు ఎలాగా కలుస్తావు ఆయన కలిసి తెలుసా అంటే లేదు సార్ నేను ఎప్పుడు కలవలేదు అన్నాడు. మరి ఎలాగయ్యా అన్న అయితే ఒక పని చేయి నాకు మా సాయి తెలుసు సాయి ద్వారా నాగబాబు గారు ద్వారా ఒక మార్గం ఏర్పరుస్తుంది చూద్దాం అని ఇలాగా మెహర్ రమేష్ ఇక్కడ ఇవాళ కార్యక్రమం ఇలా జరగడానికి ప్రధాన సూత్రధారి మెహర్ రమేష్ ఈ కుర్రాడు గణ మెహర్ రమేష్కి కృతజ్ఞత జీవితాంత రుణపడి ఉండాలి ఈ విషయంలో. సో ఇంకా చివరిగా ఒక మాట చెప్తాను పవన్ అంటే గాలి అతను కొంతమందికి చల్లగాలి కొంతమందికి పిల్లగాలి కొంతమందికి ప్రపంచం అందరికీ ఆక్సిజన్ శుభం భూయాత్. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి పాత్రికా మిత్రులకి అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి థ్యాంక్స్ మెహరన్న. వాళ్ళ దగ్గర షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ కూడా ఉన్నాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రేర్గా ఇంటికి వెళ్తున్నాం. ఆ టైంలో ఇలా రియల్ యోగి పవన్ కళ్యాణ్ గారి గురించి బుక్ లాంచ్ అనగానే అన్ని పక్కన పెట్టేసి ఒక సెకండ్ సిస్టమ్ షట్ డౌన్ చేసి వచ్చేసాను. మెయిన్ కారణం ఏంటంటే ఈ పుస్తకం గురించి రాసిన ఘన అనే కుర్రని చూడటానికి వచ్చాను నేను. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేయాలన్నా ఓ మాట అనేయాలన్నా పెద్ద ధైర్యం అక్కర్ల కెమెరాలు సెల్ ఫోన్లు ఉంటే సరిపోద్ది. బట్ ఇలాంటి దగ్గరగా రాయాలంటే నిజాయితీ కావాలి. ఈ కుర్రకు లాస్ట్ వర్డ్ ఒకటే చదివాను నేను వచ్చే ముందు. కళ్యాణ్ గారి గురించి ఈ కుర్రాడు ఎందుకు ఎలిజిబుల్ పుస్తకం రాయటానికి ఈ పుస్తకంలో కనుక అందరికీ నచ్చితే అది సొసైటీకి అలానే మదరాత్కి అన్నాడు నచ్చకపోతే నాది అన్నాడు. సో కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే నిజాయితీ ధైర్యం అక్కర్లేదు. థ్యాంక్ యూ కన్నా. సో నీలో నిజాయితీ లేకపోతే ఇంత ధైర్యం రాయలేదు. సో ఫ్యాన్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం ఇమీడియట్గా నేను చదవాలి అందుకే నేను చెప్పగానే మా ఎడిటర్ కానీ మా టీం అందరూ ఫస్ట్ వెళ్ళేసిరా అని అన్నారు. సో ఈ చదివిన తర్వాత కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చెప్పక్కర్లేదు. అంటే ఎన్నోసార్లు అందరూ చెప్పినట్టు ఆయనకున్నంత స్టార్డమ్ పీస్ఫుల్గా హ్యాపీగా బతికేయచ్చు. ఓ హీరో లైఫ్ ఎలా ఉంటుందో మీడియా వాళ్ళందరికీ ఫ్యాన్స్కి అందరికీ తెలుసు. బట్ అన్ని పక్కన పెట్టి ఎన్నో మాటలు అనిపించుకుంటూ ప్రతిరోజు పోరాడుతున్నాడు. ఇంతకంటే ఏది ఎగ్జాంపుల్ అక్కర్లేదు యూత్కైనా సొసైటీకైనా. ఏదో చేయాలనే ప్రయత్నం జనానికి మంచి చేయాలనే ఒక థాట్తో ముందుకెళ్తున్నాను. సో అందరికీ థ్యాంక్స్ అండి. కదా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అలానే శ్రీకాంత్ రిషి
దిశా చాలా బాగా రాశావు గారు. కళ్యాణ్ గారి గ్రేస్ ని స్కెచ్ తో మళ్ళీ పుస్తకాలు ఇచ్చావు వైపు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి గణ. థ్యాంక్స్ అలాట్ బ్రదర్. థ్యాంక్ యూ. ఈ బుక్ నేను ఆల్రెడీ చదివాను. అంటే ఫస్ట్ నాకు ఇచ్చినప్పుడు యూజువల్గా నేను ఈ మధ్యకాలంలో బుక్ చదవాలంటే ఓపిక తగ్గిపోయింది. ఎక్కువ టీవీలు యూట్యూబ్లు వీటి మీద ఫోకస్ అయిపోయి రీడింగ్ తగ్గింది. కానీ ఈ బుక్ మాత్రం ఫస్ట్ గణాన్ని అప్రిషియేట్ చేయాలి. ముందు ఒక రైటర్ ఎలా ఉండాలో నాకు తెలియదు కానీ బట్ ఒక్కటి మాత్రం పుస్తకం మొదలెట్టిన తర్వాత ఫినిష్ చేసే వరకు మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు. ఘన అలా రాశాడు ఆ పుస్తకాన్ని ఫస్ట్. చాటబారుతాడు ఆయన సింపుల్గా అక్కడక్కడ అక్కడక్కడ రాస్తాడు. ఆయన స్నేహితుడు కొండ కాంతిరేస గారు చాలా అద్భుతమైనటువంటి ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చారు. అది నేను ఎప్పుడు చదివాను. ఇల్యూషన్స్ అని చెప్పి ఒక పుస్తకం, దానిలో కొంచెం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. జొనాథన్ నేను ఇన్స్టెన్స్ చేయగలి ఆ బుక్ జ్ఞాపకం వచ్చింది. తెలుగులో ఎవరు ఇంతవరకు ప్రయత్నం చేయలేదు. నేను చాలా బాగా రాశారు కదా, వెరీ నైస్. ఈ అంటే కళ్యాణ్ బాబు గురించి నేను ఏం చెప్పినా సొంత తమ్ముడు కాబట్టి ఏమాత్రం ఒక మాట ఎక్స్ట్రా చెప్పినా తమ్ముడు గురించి మాట్లాడుకున్నట్టు అవుతుంది. కానీ అలా అనుకోరనే నా ఉద్దేశం. ఎందుకంటే అలా అనుకున్నప్పుడైతే ఘనాకి ఎవరు పరిచయం లేదు. చాలా సింపుల్గా రాశాడు ఈ పుస్తకం కళ్యాణ్ బాబు గురించి. కళ్యాణ్ బాబు గురించి పరిచయం అయి ఉంటే ఇంకెంత గొప్పగా రాసేవాడని మాత్రం నేను అనుకోవట్లా. ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మామూలు చదువుకున్న వ్యక్తి సెన్స్ నాలెడ్జ్ ఒక చిన్న ఎక్కడో ఒక స్పిరిచువాలిటీ. నేను దేవుడు నమ్మకపోయినా స్పిరిచువాలిటీ నమ్ముతా. అంటే నోయింగ్ సంథింగ్ అబౌట్ అవర్ క్రియేషన్ వాట్ ఎవర్. సో గణ ఎన్ని కలిసిన వ్యక్తి ఒక కళ్యాణ్ బాబు ఎలా చూస్తాడు అన్నప్పుడు అసలు ఏ ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చింది లేదు దీంట్లో. మమ్మల్ని ఎవరితో కూడా ఈవెన్ మేర రమేష్తో కూడా పరిచయం లేదు పుస్తకం రాసేటప్పటికీ. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత కళ్యాణ్ బాబు గురించి నేనేమనుకుంటాను ఇంచుమించు దగ్గర దగ్గరగా అలాగే రాశాడు. అందుకని నాకు ఇంకా ఎక్కువ నచ్చింది పుస్తకం. యూజువల్గా ఒక మనిషిని దేవుడిగా మాట్లాడటం నాకు వ్యక్తిగా ఇష్టం ఉండదు. బికాజ్ అసలు దేవుడు అనే కాన్సెప్ట్ని నేను నమ్మను, నిర్మోహటంగా నమ్మను. బట్ ఐ రెస్పెక్ట్ పీపుల్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఐ డోంట్ మైండ్. బట్ నేనైతే మాత్రం నా కోర్ దీంట్లో కూడా నాకు గాడ్ కాన్సెప్ట్ ఏముండదు. ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్. బట్ ఐ రెస్పెక్ట్ పీపుల్. దేవుని నమ్మే వాళ్ళని మాత్రం నేను గౌరవిస్తాను. అది వాళ్ళ నమ్మకం, ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ ఈ పుస్తకంలో ఒక మనిషి ఇలా జీవిస్తాడా అనేది ఇతను రాసిన దాంట్లో మీకు అర్థమవుతుంది. నేను కళ్యాణ్ బాబుని చూసి కొన్ని వందల సార్లు అనుకుని ఉంటాను. అంటే తమ్ముడు వీళ్ళలాగా నేను ఒకరోజు ఉండగలనా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి కళ్యాణ్ బాబు, అలాంటి క్యారెక్టరు. అంటే తన మొన్న కూడా ఒక మీటింగ్లో అద్భుతం మాట చెప్పాడు. అరిషడ్ వర్గాలు అంటే కామక్రోధ ఎమరే కామక్రోధ లోభ మాధ మాత్స ప్రతి మనిషికి ఉంటాయి. అది ఎవరు తప్పించుకోలేడు. కానీ దాన్ని అదుపులో ఉంచుకుంటేనే మనం ఏదో ఒకటి సాధించేటువంటి దిశగాను లేకపోతే ఏదన్నా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప మనకి ఉన్నటువంటి అనిశ్చిత వర్గాలు ఎండిపోతే కష్టం అని చెప్పి అంత చార్టర్డ్ అకౌంటెంట్ సభలో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్పీచెస్ బై కళ్యాణ్ బాబు. ఆ స్పీచ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేటర్. ఇవాళ నేను టోనీ రాబిన్స్, లేస్ బ్రౌన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్స్ని చూశాను. చాలా మోటివేట్ అవుతాం వాళ్ళని చూసి. బట్ ఫస్ట్ టైం ఆ సభలో కళ్యాణ్ బాబు మాట్లాడిన మాట చూసి ఆ స్పీచ్ మీకు ఎవరికైనా దొరికితే మాత్రం డోంట్ మిస్ దట్. వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ స్పీచెస్. ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది చాలా గొప్పగా మాట్లాడాడు. ఎటువంటి విశేషణాలు చేర్చలేం. ఈ రియల్ యోగీ చదివిన తర్వాత అఫ్కోర్స్ నాకేం కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నదే ఇంచుమించు. నేను ఏదైతే కళ్యాణ్ బాబు గురించి అనుకుంటానో ఇంచుమించు అదే రాశాడు. ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు మాత్రం నాకు తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్.
ఎలా మాట్లాడతాడు అంటే తన వే ఆఫ్ టాకింగ్ గురించి కొంచెం చెప్పాలి కదా. నాతో షేర్ చేసుకున్న ఎవరికి తెలియదు కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలి. తను ది మోస్ట్ కంఫర్టబుల్ అండ్ చాలా లగ్జరీగా బతికేటువంటి ఒక క్రేజీ హీరో. అంటే ఇవాళ మీకు లాస్ట్ ఇయర్ అఫ్కోర్స్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, హైలీ ఎండ్ ఎక్కువ సంపాదించిన హీరో అతనే రెమ్యునరేషన్ వైజ్. కాకపోతే కళ్యాణ్బాబుతో తర్వాత హైయెస్ట్ సంపాదించిన వ్యక్తి దగ్గర కొన్ని వందల కోట్లు ఉంటుంది, ఇతని దగ్గర ప్రస్తుతానికి పైసా లేదు. దట్ ఈస్ వాట్ కళ్యాణ్బాబు వైజ్ ఇచ్చేస్తాడు. ఇతని దగ్గర డబ్బు ఉంచుకోబుద్ది కాదు, నాకు అర్థం కాదు ఏంటి ఇతని మెంటాలిటీ. సెక్యూరిటీ ఆలోచించడు అంటే మనకి భవిష్యత్తులో ఇలా ఉండాలి జీవితం, మనం ఇలా ఇలాగా ముందే జాగ్రత్త పడాలి, ఇలాంటి ఆలోచన ఏమి లేవు కళ్యాణ్బాబు. అది అంటే అసలు ఫస్ట్ తను అంటే ఇక్కడ ఇది పొలిటికల్ ఇది కాదు కాబట్టి, మీటింగ్ కాదు కాబట్టి, బట్ ఎందుకు తను రాజకీయాల్లోకి వచ్చాడు అనేది ఒక నేపథ్యం చెప్తాను మీకు. వాడు చిన్నప్పటి నుంచి ఒక ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తిత్వం, అంటే పెద్దగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, రకరకాల బొమ్మలు తెచ్చుకొని ఆ బొమ్మలతో ఒక ఇమాజినరీ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని ఆడుకుంటుండేవాడు. నేను బాగా ఏడిపించేవాడు అది వేరే సంగతి అనుకోండి. కానీ అతను డిగ్రీ అయిన తర్వాత, ఐ మీన్ తను డిగ్రీ చదవాలి అఫ్కోర్స్, టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత తనేంటో మాకు అప్పుడు అర్థం అవటం మొదలెట్టింది. తను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాడో అప్పుడు కళ్యాణ్ బాబు ఏంటి అంటే మాకు అన్ని విషయాలను వాటితోటి అంటే ఎటువంటిదంటే ఏంటి ఇతను ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే అందరూ ఆలోచించే విధానానికి ఇతను ఆలోచించే వారికి ఇంత వ్యాస్ట్ తేడా ఉందంటే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు అప్పుడు నంతర్ నంబరం ఒక్క సినిమా కూడా ఆలేదు, ఎంత ఈజీ కాదు. చిరంజీవి గారు తొమ్మిడైనంత మాత్రాన ఇవ్వాలని రూల్ లేదు అప్పటికి. సో అట్లాగేదు వేయలేదు. అయితే ఎలా ప్లాన్ చేసుకున్నావు కళ్యాణ్ బాబు అని అడిగారు. ఏదోనే సంవత్సరానికి ఒకటో రెండో మ్యాక్స్ ఏంట్రా అందరూ అప్పటికి చిరంజీవి గారు కూడా సంవత్సరానికి 5000 పిక్చర్లు చేస్తారు మాట ఇది కరెక్ట్ కదా. లేదండి క్వాలిటీ లేని సినిమాలు ఒక 100 చేసే బదులు 200 క్వాలిటీ అనేది ఒక 20 అన్నాడు. మేమందరం కొంచెం చిరాకు కూడా పడ్డాం, ఏంటి ఇది ఆలోచించే విధానమే కరెక్ట్ అవ్వలేదని. సరే ఈ హీరో అవ్వలేదు కదా, అయిన తర్వాత కదా ఏ మాటలు మాట్లాడి ప్రాక్టికల్ వచ్చినప్పటికి వేరే ఆలోచన వెళ్ళిపోతాను. కానీ నిజంగా హీరో అయిన తర్వాత తను ఆ రోజు మొత్తం ఏం చెప్పాడు ఈ రోజుకి అదే పాటిస్తున్నాడు. అన్ని సినిమాలు చేయడు కళ్యాణ్ బాబు, అన్ని సినిమాలు ఒప్పుకోడు. అది తన కెరీర్ ప్రారంభం. సరే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారా అని అసలు మాకు ఉంటుంది డిస్కషన్. తను ఎక్కడో ఒక మనిషిగా పుట్టిన తర్వాత పుట్టాం పెరిగాం ఏదో కొంత డబ్బు సంపాదించుకున్నాం పేరు సంపాదించుకున్నాం వన్ ఫైన్ డే చచ్చిపోతాం ఇది కాదు కదా జీవితం అని మాకు రుద్రగుండ్లో శాస్త్రి గారు రాశారు ఒక పాట. అంటే పక్కవాడి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో ఇది వైపు అని ఆ పాట రాసినప్పుడు దాంట్లో సూర్యమని క్యారెక్టర్ అన్నయ్య గారు చేశారు. ఏం చెప్పాలంటే ఆ సూర్యం క్యారెక్టరు రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్. అంటే ఎదుటివాడి పెయిన్ ఉండగా తను ఎలా ఎంజాయ్ చేస్తాడు ఎలా ఉంటాడు ఉండలేం కదా అనేది ఒక పెయిన్. మరి అతను నాకే అంత అంటే ఎవరైనా చూస్తే జాలి ఇస్తాము బాధపడితే హెల్ప్ చేస్తుంది అంత పెయిన్ నేను ఫీల్ అవును. అఫ్కోర్స్ చాలామంది ఫీల్ అవ్వరు, చాలా తక్కువ మంది అలా ఫీల్ అవుతారు. అది కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు కళ్యాణ్ బాబు ఆ రోజే చెప్పాడు అనమాట. అప్పుడు ఇంకా చిరంజీవి గారు కూడా రాజకీయాలు రాల నేను సంపాదించే సంపద నాకు తృప్తిని ఇవ్వట్లేదు, నాకున్న కోట్లు అన్నీ నేను తిని తర్వాత నా జీవితంలో ఎండ్ చేయలేను, నాకే సాటిస్ఫాక్షన్ లేదు జీవితం. ఒక మనిషికి లేకపోతే ఒక మన ఇంతమంది ప్రపంచం ఇంత సఫర్ అవుతుంటే ఒక్కడే కూర్చొని సుఖంగా బతకలేను ఇలాంటి ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు చెప్పిన మాట మొన్న వీడియో దొరికింది. అంటే ఇప్పుడు మన అందరూ మర్చిపోవచ్చుకొని గూగుల్ మర్చిపోయినాడు అన్నాడు. అలా కళ్యాణ్ బాబు మాట్లాడినప్పుడు మొన్న తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు కళ్యాణ్ బాబు రాజకీయాల్లో లేడు, అన్నయ్య గారు కూడా రాజకీయాలు లేరు.
అప్పుడేం చెప్పాడో ఇప్పుడు అదే చెప్తున్నాడు కళ్యాణ్ బాబు. అంటే ఈజ్ ఎ టైమ్ టెస్టెడ్ హ్యూమన్ బీయింగ్. అంటే అంత ఈజీగా మనిషి వ్యక్తిత్వం మారదు. అప్పుడెప్పుడు ఎట్లా ఉన్నాడు, ఈ రోజుకి అలా ఉన్నాడు, నాకు తెలిసి ఇంకొక 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. చాలా అంటే తనది ఇస్ నాట్ ఏ ఏమంటారు అది ఒక పూల పాంపుగా తన జీవితం. చాలా విషయాల్లో తను బోల్డ్ సఫర్ అయిన వ్యక్తి అయినా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి, అంటే రాజకీయాల్లోకి రావటానికి చాలా సింపుల్గా ఒక బీజేపీనో ఒక తెలుగుదేశం పార్టీనో ఎనీ అదర్ పార్టీ కాంగ్రెస్ చేరిపోతే కళ్యాణ్ బాబు ఉన్న స్టేచర్కి ఒక సెంట్రల్ మినిస్టర్ లాగా ఈజీగా ఆ ల్యాడర్ ఎక్కి ఈ పాటికి అయిపోగలరు. కానీ అది కాదు, రాజకీయాల్లోకి వచ్చి పదవులు ఆశించడం గురించి కాదు, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేస్తున్న లంచగొండితనంతో కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్న, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న లంచగొండులు దుర్మార్గులైనటువంటి రాజకీయ నేతల మీద, రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికే జనసేన పార్టీ పెట్టాడు. అయితే వెళ్ళే ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా ఎంతైనా చేయగలడు. ఎంతవరకు చేయగలడు అంటే తనకున్న ఒక 100 కోట్లు 150 కోట్లు తను సంపాదించి మొత్తం ఇచ్చేయగలడు. నేను ఎవరు మీరు చెప్తాను కళ్యాణ్ బాబు పైసా కూడా లేకుండా మొత్తం ఇంటితో సహా మనుషులందరికీ ఆశ చేసి కట్టుబొడ్డులతో రోడ్డు మీద నిలబడమని నిలబడిపోయేటువంటి వ్యక్తిత్వం ఉంది. యూ డోంట్ కేర్ రేపు ఎలా బతుకుతాం, రేపు ఎలా చేయాలి, మంచి అసలు ఆలోచన ఉండదు తనకి. ఇవన్నీ స్పిరిచువల్ యాంగిల్లో ఏమి ఉండాల్సిన లక్షణాలని, అది మంచి అది యోగికి ఉండే లక్షణమా లేకపోతే ఒక మానవుడికి ఉండే లక్షణమా నాకు అనవసరం. బట్ ఒక మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఎక్కువ మంది నచ్చుద్దు అంటే నాకైతే కళ్యాణ్ బాబు చాలా నచ్చుతాడు. ఇలా ఉండాలి కదా నేను కూడా, కానీ ఉండలేకపోతున్నానంటే కొన్ని 100 సార్లు 1000 సార్లు అనుకుని ఉంటాను. అప్పుడప్పుడు చిన్న సెక్యూరిటీ మోడ్లో సర్లే వాడు అప్పుడు నడక మన ఎందుకు అని తప్పు తిరుగుతుంటుంటాను. అలాంటి వ్యక్తి ఈరోజు రేపుకి ఎలాగా, రేపు నెక్స్ట్ పాప పిల్లలు పెళ్లి చేయాలో లేకపోతే వాళ్ళు చదివించాలో ఆలోచన లేదు. ఎంత లేనివాడైతే ఎంత ఆలోచన లేదంటే జనసేన పార్టీ పెట్టిన కొత్తల్లో, అంటే ఎందుకు చెప్తాను చెప్పిన, తనకున్న అమౌంట్ అంతా పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ మొత్తం బయం చేసి జనసేన పార్టీ స్థాపించాడు. వారి ఇన్ఫర్మేషన్ ద్వారా అందరికన్నా, అంటే ఇది ప్రజలందరూ ఒప్పుకునే మాటే, ఈజ్ ద క్రేజియస్ట్ హీరో, టాప్ మోస్ట్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. కానీ ఫైనాన్షియల్గా చూస్తే ఈజ్ నథింగ్, ఏం లేదు. కానీ ఒక మనిషిగా చూస్తే మాత్రం ఎవరు రీచ్ కాలేనంత హైట్ ఎక్కడో ఉంటారు పవన్ కళ్యాణ్. మొన్న ఒక మంచి మాట అన్నాడు, మీరు విన్నారో లేదండి, మీరు ఒక డబ్బున్న అంటే బాగా ఎకనామికల్గా బలమైన వ్యక్తిగా నిలబడాలనుకుంటారా, బతకాలనుకుంటున్నారా, లేకపోతే విలువలతో కూడిన వ్యక్తిగా బతకాలనుకుంటున్నారా అని వచ్చినప్పుడు అది డిపెండ్స్ అప్పని ఒక సంపాదించి మంచి డబ్బున్న డబ్బుతోటి 10 మందికి ఉపయోగపడే ఉంటాడు, కొంతమంది విలువలతో బతకాలంటారు. తననమాట నేను విలువలతో కూడిన మనిషిలా బతకాలనుకున్నాను కాబట్టి నేను దాన్ని చూస్ చేసుకున్నానని చెప్పాడు చార్టర్డ్ అకౌంటెంట్స్ మీటింగ్లో. సో ఈ పుస్తకంలో ఎక్కడ కూడా గణ కళ్యాణ్ బాబుని హైలైట్ చేయడానికో లేకపోతే కళ్యాణ్ బాబుని ఒక గాడ్లీ పర్సన్ గానో లేదా ఒక గొప్ప ఇదిగా జ్ఞానిలాగో ప్రొజెక్ట్ చేయటా ట్రై చేయాలి. నిజంగా మరి ఎలాగా తన బ్రెయిన్లోకి తెలియజేయడం ఇంచుమించు 80% రైట్, ఆ 20% ఇంకొంటి మాలాంటి వాడు తెలుస్తుంది కళ్యాణ్ బాబుతో క్లోజ్గా ఉండే, అంటే వాడి డెడ్ బ్రదర్గా కానీ లేకపోతే అతను క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ తెలుస్తుంది తన క్యారెక్టర్ ఏంటో. సో ఈ పుస్తకం ఎంత హిట్ అవుతుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మాత్రం చదవాలి. సో ఇందా చెప్పాను ఎందుకు రాజకీయాన్ని చూస్ చేసుకున్నానంటే ఒక మానవుడిగా 100-200 కోట్లు ఇవ్వగలడు, కానీ ఒక రాజకీయ అధికారం వచ్చినప్పుడు మాత్రమే కోట్లాది మందికి హెల్ప్ చేయగలిగేటువంటి శక్తి వస్తుంది. అంతేగాని తను ఏదో రాజకీయ అధికారాన్ని సంపాదించి
జనాల నెత్తి మీద కాలేసి తొక్కి నేను చాలా పెద్ద పిస్తాని నన్ను మించిన వాడు లేడు అని దొంగ మాటలు చెప్పి అలాంటి వ్యక్తే కాదు కళ్ళెంబాబు. హీస్ ఫర్ పీపుల్. సో అందుకని రాజకీయాన్ని ఎన్నుకున్నాడు. లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ లేకపోతే ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ పెట్టి కామన్ అయిపోయేవాడు. సో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టినా సాటిస్ఫాక్షన్ ఇవ్వాల. సో దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎక్కువ మందికి తన వల్ల ఏదైనా ఉపయోగపడాలంటే ఈ రాజకీయ సరైనటువంటి వేదిక అని అంటే రాజకీయాన్ని నిజంగా చాలా తక్కువ మంది వ్యక్తులు మాత్రమే ఇలా ఉపయోగించుకుంటారు కళ్ళెంబాబు లాగా పది మందికి ఉపయోగపడాలని. 98% రాజకీయాలని అధికారం కోసం డబ్బు సంపాదించడం కోసం లేకపోతే ఒక ఒక నియంతలాగా మనం ఏం చెప్తే జరగాలని ఒక కింజాగులాగా అవ్వచ్చని అలాంటి ఆలోచనతో రాజకీయాల్లో ప్రవేశించే ఉన్నారే కానీ ప్రజలకి నిస్వార్థంగా సేవ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉండే వ్యక్తులు నాకు తెలిసి భారతదేశంలో వెరీ ఫ్యూ పీపుల్, నాట్ ఈవెన్ 1% ఆఫ్ పాపులేషన్ ఇన్ పాలిటిక్స్. ఆ 1%లో మాత్రం కళ్యాణ్బాబు ఫస్ట్ ఉంటాడు, దట్ ఈస్ కళ్యాణ్బాబు. అందుకని తను రాజకీయాన్ని అంటే బెస్ట్ బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ రంగం అది రాజకీయ రంగం. దీంట్లో అయితే కొన్ని వేల లక్షల కోట్ల మందికి సర్వీస్ చేయగలని తేలాడు. చాలామంది కళ్యాణ్బాబు బయటకు వెళ్తే కళ్యాణ్బాబు డేడైన వాడు ఉన్నారు ఇలా నేర్చుకుంటే అలా వింటాడు విని నాకు ఒక చిన్న నవ్వునవుతాడు అంతే. అసలు మనసులోకి కానీ శరీరంలో కానీ మైండ్లో కానీ తీసుకున్నటువంటి వ్యక్తి. ఒక్కోసారి ఎంత డిసప్పాయింట్మెంట్ వస్తుంటే నా లాంటివాడికి తన సినిమా ఏదైనా చూసి కళ్యాణ్బాబు ఈ సినిమా అదిరిపోయింది భలే చేసేవా బాగుందంటే మనకి అదే ఎదుటివాడు మెచ్చుకుంటానే అది ఫీలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను అది ఇవ్వడం చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తాడు. అందుకని తను మెచ్చుకోవడం మానేశాను బాగుందిరా అని చెప్పే చెప్పేసి ఇంకా అతని ఆన్సర్ కోసం ఎదురు చూడడం ఇంకా అదే ఉంటుంది. అంటే తను అప్రిషియేషన్ని అదే చెత్తగా ఉంది సినిమా బాగాలేదు అంటాడు. ఎన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తున్నామంట ఈజ్ బియాండ్ నార్మల్ హ్యూమన్, సామాన్యులు కాదు, వర్కౌట్ కాదు. అదేంటో ఆడు మా ఇంట్లో పుట్టాడు అది అది బయట ఇంక నిజంగా కళ్ళెంబాబు అంటాడు బయట ఇంట్లో పుట్టుంటే నేను ఇంకెంత మాట్లాడేవాడినా వాడు మా ఇంట్లో పుట్టబట్టి మరీ బ్రదర్ ఎక్కువ మాట్లాడని అనుకుంటాను కంట్రోల్ చేసుకున్నాం. అంటే ఆ బయట ఒక ఎలా ఉంటుందంటే మీరు ఎవరైనా చాలామంది చూసుంటారు జనసేన కళ్ళెంబాబు వెళ్ళినప్పుడు రెండు రకాల అనేటువంటి రెస్పాన్స్ ఉంటుంది ప్రజలను చూసి. ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషను, కళ్ళల్లో మాత్రం ఏడుపు ముఖం పెట్టి నవ్వుతుండేటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. కానీ మనసా వాచ కర్మణ శరీరంతో సహా మనసుతో సహా ఎదుటివాడే బాధని విని తనలోకి తీసుకొని అది తన బాధగా ఫీల్ అయ్యేవాడు పవన్ కళ్యాణ్. అందుకని గెస్టర్స్లో కానీ ఎవరైనా ఫ్యాన్స్ వచ్చినా లేకపోతే పెద్దవాళ్ళు వచ్చినా అది కూడా రాశాడు తన ఆ బుక్లో. చిన్నపిల్లలు వచ్చినా అంటే నేను కళ్యాణ్బాబుతో రాజకీయాల్లో తిరుగుతున్నా అంటే తనతో తిరుగుతున్నాను కాబట్టి చూస్తున్నాను చాలామంది లేడీస్ కళ్యాణ్బాబుని చూడు కానీ ఆడపిల్లలు మగపిల్లలు ఊరు చిన్నపిల్లలు ఒక ఒక ఫాదర్ను ఒక మదర్ను లేకపోతే ఒక వాటెవర్ ఆప్యత కూడి వ్యక్తులు అంత ప్రేమిస్తారు తన్ని స్పాట్లో. అది అతని యొక్క సంవత్సరాల తరబడి తను నిర్మించుకున్నటువంటి తన వ్యక్తిత్వం దాని తాలూకు ప్రభావం. సో ఇలా కళ్యాణ్బాబు గురించి చెప్పుకుంటూ వెళ్తే ఐ థింక్ నేను మినిమం ఇంకో 2-3 గంటలు మాట్లాడగలను. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్. సో తన మీద రాసిన ఈ పుస్తకం మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని ఉన్నాయి ఆశ్చర్య అంటే బియాండ్ అంటే రమణ మహర్షి గారి దగ్గర చెప్తాడు చూడండి కొన్ని కొన్ని యానిమల్స్ వస్తాయి వెళ్తాయని కొన్ని ఉన్నాయి అలాంటివి అవి చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఐ డోంట్ వాంట్ అని కళ్యాణ్బాబును ఒక దైవాంశ సంభూతుడిగా చిత్రీకరించడం నాకు ఇష్టం లేదు అందుకని నేను నమ్మను కాబట్టి. బట్ రమణ మహర్షి జీవితంలో ఎలాంటి సంఘటనలు అయితే జరిగినాయో ఫ్యూ ఇన్సిడెంట్స్ నా కళ్ళ ముందు జరిగినాయి ఉన్నాయి.
So I am very, very thankful to all of you. Thank you, Ganam. Thanks for this opportunity. Thank you very much. Please read this book.